స్వయానా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల కూతురు, మన నిజామాబాద్ జిల్లా ఎంపీ అయిన కల్వకుంట్ల కవిత గారికి జరిగిన సన్మానం. మన అత్తగారి ఇల్లు మన ఇల్లే కదా, మరి ఆడుతూ పాడుతూ పోయి పోటేసేద్దాము అనుకున్నది. కానీ వచ్చి చూస్తే జనంలో ఉన్నోళ్ళు, అరే పొద్దున్న నుంచి మేము లైన్లో ఉన్నాము, మేము ఇక్కడ ఉండంగా నువ్వు ఎట్లా పోతామని నిలదీసినారు. ఇక తప్పుతుందా? ఎంత లీడర్ అయినా, ఎన్ని కోట్లున్నా, ఓటు కాడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ సమానమే చేసిండు కదా, ఇక నిలబడక తప్పలేదు. దాంతో కోపంకి వచ్చిన ఈ టీఆర్ఎస్ స్థానిక లీడర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేండ్రు, ఇక పాత శుద్ధులన్నీ దవ్వుకున్నారు. ఇక చూడండి, ఇక నవీపేట మండలంలోని పొతంగల్ గ్రామంలో ఉన్న లోకల్ లీడర్లు వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళే బయటకు చెప్పుకుంటున్నారు. ఇనుండ్రు, ఇక అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, కవితను బగార్ లైన్లో పంపిస్తే న్యాయం అన్నట్టు, వాళ్ళు మురం తవ్వుకుంటే అడగపోతే న్యాయం అన్నట్టు. గదే మరి ఇక ప్రతిపక్షాల లీడర్లు ఏమంటున్నారంటే, అధికారులు కానీ పోలీసులు కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉంటున్నారు, వాళ్లకు అనుకూలంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. వాళ్ళను సందాంచి పంపేసరికి పోలీసులకు తల ప్రాణం తోకొచ్చింది. అయినా అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలకు అందరికీ ఒక సంతోషమైంది. ఏంటంటే మాతో పాటు కవిత లైన్లో ఉన్నది. ఇవాళ వారికి ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో లీడర్లు మేము సమానమే అని వాళ్ళు ఒక సంతోషపడ్డారు. జై భీం, జై భారత్.